మెదక్ జిల్లా నార్సంగి మండలంలోని అంగడి బజార్ వద్ద రైతు బంధు డబ్బులు రైతు అకౌంట్లో వేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి రైతు అధ్యక్షులు లింగారెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీవీ సబితా రవీందర్, జెడ్పీటీసీ బానాపురం కృష్ణారెడ్డి హాజరై మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని తెలిపారు. ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే అది కేవలం తెలంగాణ ప్రభుత్వమేనని తెలిపారు. రైతును రాజు చేయాలనే నినాదంతో కేసీఆర్ రైతుల పక్షాన పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుజాత, సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సత్యనారాయణ, ఉప సర్పంచ్ యోగి, పీఏసీఎస్ చైర్మన్ శంకర్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తౌరియా నాయక్, రైతు బంధు అధ్యక్షుడు ఎన్ఎం లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధుల సమక్షంలో మరియు పార్టీ కార్యకర్తల సమక్షంలో జరిగింది. రైతులందరి పక్షాన ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రైతు బీమా ఈ రోజు నుండి జూన్ 15వ తేదీ నుండి రైతుల అకౌంట్లకి నేరుగా జమ చేయడం జరుగుతుంది. ఇలాంటి పథకము దేశంలోనే ఎక్కడ కూడా లేదు. రైతుల పక్షపాతి మన ముఖ్యమంత్రి గారు కాబట్టి రైతుల గురించి ఆలోచన చేసి ఇంకా ఇది ఒక్కటి స్కీమే కాదు, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు కూడా రైతులకు అందించడం జరుగుతుంది. ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా రైతులకి చాలా మేలు జరుగుతుంది. ప్రతి గుంట ఉన్నా కూడా వాళ్ళు అర్హులు అవుతున్నారు. రైతులు ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నారంటే వాళ్ళకి పెట్టుబడి రూపంలో కానీ, రైతు బీమా విషయంలో ఎవరైనా పేదవాళ్ళకు కానీ ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. కాబట్టి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. రైతు పక్షపాతి ప్రభుత్వం అని ఎన్నో రకాలు లాభాలు చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది దేశంలో అంటే అది మన టీఆర్ఎస్ ప్రభుత్వమే. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ఎన్నో రైతుల సంక్షేమ పథకాలు, 30 లక్షల మోటార్ల పంపు సెట్లకు కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నారు. అదే కాకుండా రైతు బంధు ఇస్తా ఉన్నారు, రైతు బీమా ఇస్తా ఉన్నారు, రైతులకు 24 గంటలు కరెంటుతో పాటు రైతులకు సబ్సిడీ మీద ఎరువులు అందజేయడం కానీ విధంగా దగ్గర దగ్గర 29 లక్షల వేల కోట్ల పెట్టుబడితోని ఇలా రైతు ఆఖరి గింజ వరకు కొన్న ప్రభుత్వం ఏదైనా ఉంది దేశంలో అంటే అది మన ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. పండగ వాతావరణం, పండగ లాంటి రోజు ఈరోజు ముఖ్యమంత్రి గారు వానాకాలం పంట వస్తున్న ఉద్దేశంతో జూన్ 15 నుంచి రైతుల ఖాతాలో డబ్బేస్తా అని మాట ఇచ్చిండు. అదేవిధంగా ఈరోజు పండగ వాతావరణంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి ఈరోజు అందరి రైతుల ఖాతాలో డబ్బులు వేయడం ఈరోజు స్టార్ట్, 25 తారీఖు లోపల అందరికి డబ్బులు వేస్తామని మాట ఇచ్చిండు. అదేవిధంగా ఉద్యమంలో ఎట్లయితే మాట ఇచ్చిండో అదే రకంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం నడిపిస్తుండు. కేసీఆర్ గారికి ఈరోజు పాలాభిషేకం చేయడము, మన రైతు బంధు 7 సంవత్సరాల నుంచి రైతు బంధు పథకం కొనసాగుతుంది. మళ్ళీ ఈరోజు నుంచి 15వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు రైతులకు అకౌంట్లో నేరుగా రైతు బంధు డబ్బులు జమ చేయడం జరుగుతుంది. ఈ కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ గారు తన ఉదారత్వాన్ని చాటుకొని రైతులను ఎలాంటి ఇబ్బంది పెట్టద్దనే ఉద్దేశంతో రైతు బంధు డబ్బులు జమ చేయడం జరుగుతుంది. ఈ స్కీము ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు, మన తెలంగాణలో తప్పించి ఈ రైతు బంధు తోని